అంటే యాక్చువల్గా ఇప్పుడు విలన్స్ చూస్తే మనం నార్మల్గా మనకి విలన్ అంతా బయట మర్డర్లు చేసుకుంటూ వెళ్తారేంటి బయట లేదు సార్. సో అలాగే కమెడియన్స్ చూడగానే ఒక నవ్వు వస్తుంది ఫేస్ లో. అది మీరు నవ్వుకుంటారు వాళ్ళని చూసి, వాళ్ళు కూడా చూసి అదే సార్ నా డౌట్. మిమ్మల్ని నవ్వించాలంటే అదే సార్ అదే డౌట్. అంటే ఎక్స్పెక్టేషన్ అలానే ఉంటుంది బయటకు వస్తే. అలాంటి ఎక్స్పీరియన్స్ ఏమన్నా అయ్యాయా మిమ్మల్ని చూడగానే నవ్వడం, లేకపోతే మీకు అదే చెప్పా ఇప్పుడు మేము నవ్వించాలంటే ఏదో చెయ్యాలి. కొంతమంది నవ్వించాలంటే ఏం చేయక్కల, వాళ్ళ ఫేస్ చూస్తే నవ్వు వస్తుంది, లేదా వాళ్ళు స్క్రీన్ మీద చేసిన క్యారెక్టర్లు చూస్తే అవేవో గుర్తొచ్చి నవ్వు వస్తుంది. వాళ్ళు ఫలానా క్యారెక్టర్లు భలే చేసాడరా, అదే చూడగా మనిషిని చూడగానే ఆ ఫేస్ చూడగానే నవ్వేయటం, అయితే ఆ క్యారెక్టర్ గుర్తొచ్చి నవ్వేయటం అనేది ఒకటి ఉంటుంది. చాలా అదృష్టం. అంటే ఒక 50% అక్కడే సక్సెస్ అయిపోతుంది. అంతే కదా, వాళ్ళు వాళ్ళు ఏం చేయకపోయినా ముందు నవ్వు రావటం అనేది మెంటల్ గా నువ్వు ప్రిపేర్ చేయక్కర్లేదు. ఇప్పుడు మేము మేము నవ్వించాలంటే ముందు ఏదో కొంచెం చెప్పి ఇంట్రొడక్షన్ చెప్పి దాంట్లోంచి మేము మా బాడీ లాంగ్వేజ్ లో ఉపయోగించి అవి చేసి ఇవి చేసి విన్యాసాలు చేసి ఆ మళ్ళీ ఇక్కడ జోక్ ఫన్న మిస్ అయిపోకుండా ఫన్న మెయింటైన్ చేసి దానికో మళ్ళీ పంచి లైన్ పెట్టి ఈ అంతా చేసి చేస్తే అప్పుడు నవ్వుతాడు కదా. అయితే మామూలుగా బాగా చేశారు సార్, బాగా చేశారు, ఎవరు గుడ్ పెర్ఫార్మర్, న్యాచురల్ యాక్టర్ ఏవో అంటూ ఉంటారు, హ్యాపీగా ఉంటుంది. కానీ మీరు అన్నట్టు ఏంటంటే కొంతమంది చూడగానే వాళ్ళనే ఆ నవ్వు వచ్చేస్తుంది అనమాట. అది అదే అడ్వాంటేజ్, అది మ్యానుఫ్యాక్చరింగ్ బ్లెస్సింగ్ ఫేస్. అప్కమింగ్ ఆర్టిస్ట్కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి సార్? సజెషన్లు, మెసేజ్లు, ఇప్పుడు డిజిటల్ యుగంలో ఉన్నాం, నేను ఫిలిం యుగంలోకి వెళ్తున్నాను, వెనక్కి సజెషన్లు, మెసేజ్లు, మొబైల్స్లో అది ఇప్పుడు ఎవరికి ఇవాళ చెప్పాల్సిన ఇది లేదు. ఎందుకంటే ప్యాషన్తో వస్తున్నారు, ప్రిపేర్డ్నెస్తో వస్తున్నారు, విల్లింగ్నెస్తో వస్తున్నారు, దానికి తగిన ఎఫర్ట్స్ పెడుతున్నారు. సో ఇది ఎవరి ఎక్స్పీరియన్స్, నా ఎక్స్పీరియన్స్ కాదు ఎప్పుడు. ఈచ్ ఎక్స్పీరియన్స్ ఈజ్ యూనిక్. నా ఎక్స్పీరియన్స్ మీ ఎక్స్పీరియన్స్ గా చెప్తే ఇన్ సమ్ సెట్ ఆఫ్ సర్కమ్స్టెన్సెస్ ఇది నా ఎక్స్పీరియన్స్. యూఆర్ ఇన్ ఏ టోటల్ డిఫరెన్స్ ఆఫ్ సర్కమ్స్టెన్సెస్. ఈ సర్కమ్స్టాన్సెస్ అనేవి ఇట్ ఇస్ ఏ టోటల్ ఫ్లక్స్, మారుతా ఉంటాయి సర్కమ్స్టెన్సెస్, మారిపోతా ఉంటాయి. నేనున్నదాన్ని సర్కమ్స్టెన్సెస్ ఉండవు కదా, అతను ఉంటాడు కదా, అతను ఉంటాడు కదా, వాళ్ళు ఉండే దాంట్లో హౌ దే రియాక్ట్ టు ద సిచ్యువేషన్ దేర్, హౌ దే కంట్రిబ్యూట్ దెమ్సెల్స్ టు దట్ పర్టికులర్ ఇది అనే దాన్ని బట్టి ఉంటుంది. కానీ మనం ఏమో పెద్ద, నువ్వు ఇప్పుడు మీరు ఇండస్ట్రీకి వచ్చే ముందు అదేదో ఇలాగ అలా ఉండాలయ్యా, ఇలా చేయాలి, ఇవన్నీ చదవాలయ్యా, అదేదో ఇవన్నీ మనం చెప్పుకో. అంత ఇదిగా మనం సీనియారిటీని మీద వేసుకుని లేకపోతే ఇంటలెక్చువాలిటీని మీద వేసుకుని మనం చెప్పడం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఎవ్రీబడి ఈజ్ కమింగ్ విత్ హిజ్ ఓన్ అండర్స్టాండింగ్. సరే, అవును సార్, అందరు సక్సెస్ఫుల్ అవ్వాలని, సక్సెస్ అవ్వాలని వస్తుంటారు. కొంతమంది అప్ టు ద అంత రీచ్ అవ్వరు, అనుకున్న పొజిషన్కి వెళ్ళరు. సక్సెస్ అనేది నా పర్సనల్ ఒపీనియన్ వరకు వస్తే కొంచెం కొంతమందికి డిలే అవుతుంది, కొంతమందికి ఎర్లీగా వస్తుంది, కొంతమందికి టైమ్లీగా వస్తుంది, కొంతమందికి అన్టైమ్లీగా వస్తుంది, కొంతమందికి టైం ఏ టైంకి రాదు, ఇవన్నీ రకరకాలు ఉంటాయి. సక్సెస్ సంబంధించి ఇట్స్ ఏ వెరీ కాంప్లికేటెడ్ ఇష్యూ, అండ్ వీ కెనాట్ డిఫైన్ సక్సెస్ ఆల్సో అట్ ది సేమ్ టైం అని పక్కన పెడితే. బట్ ఆ టాలెంటు, ఆ జర్నీ ఉన్నవాళ్ళకి డిలేడ్గా అయినా వస్తుంది అనేది ఒకటి 100% కరెక్ట్ మనం నమ్మాల్సింది విషయం సక్సెస్ విషయంలో. తర్వాత నేను పర్సనల్గా బిలీవ్ చేసేది సక్సెస్ ఒక డెస్టినీ, అది కూడా ఒక లక్ లక్ నమ్ముతారని లక్ నమ్ముతాను. మీరు దానికి నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ నేను ఇవ్వగలను. అంటే ఎవరు ఫలానా వాళ్ళు చేయాలని క్యారెక్టర్ టక్కని ఇంకోళ్ళు ఆ టైంలో ఇంకోళ్ళకి రావటం, వాళ్ళు దొరక్కపోవటం, ఆ క్యారెక్టర్లు చేయటం, ఆ క్యారెక్టర్ పండటం, లేకపోతే గబుక్కుని అదే చెప్పాను కదా నాన్ అవైలబిలిటీలో ఇంకొకళ్ళే ఉన్నాం అనుకోవటం, లేకపోతే ఎవరో మనని బాగా అభిమానించే డైరెక్టరు మన కోసం అని చెప్పి అద్భుతమైనటువంటి క్యారెక్టర్ రాసుకుని మనని నమ్మి ఆ క్యారెక్టర్ పెట్టడం, అది పండటం, ఆ డైరెక్టరే వరుసగా 4-5 సినిమాలు ఇవ్వటం, ఈ దానివల్ల ఆటోమేటిక్గా ఆ బూస్టప్ అవటం, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే ఇందులో సినిమాలో టైమింగ్ అనేది ఇంపార్టెంట్, టైమింగ్ టైమింగ్ ఇంపార్టెంట్, టైం ఇంపార్టెంట్, అన్ని ఇంపార్టెంట్. వాళ్ళకి ఏంటంటే పుష్ షూట్ కావాలి, అది కూడా కావాలి. తర్వాత మీరు అన్నట్టు ఆ టైంకి ఆ టైమ్లీగా ఆ టైమింగ్ ఉన్న క్యారెక్టర్ పట్టడం, అంటే మనిషికి టైం వచ్చినట్లు లెక్క, మనకు కూడా టైం అవుతుందేమో ఇప్పుడు
అంచేది అంటే ఇది ఇది అది సక్సెస్ అనేది వెరీ కాంప్లెక్స్ ఫినామినన్. సో ఐ బిలీవ్ ఇన్ డెస్టినీ, జస్ట్ ఐ గో విత్ ది ఫ్లో. ఐ ఫ్లో విత్ ది ఫ్లో, వచ్చింది వచ్చినట్టు చేసుకుంటూ వెళ్ళిపోవటం, ఆ సక్సెస్ అనేది. సక్సెస్ అంటే ఏంటి, స్టార్డమ్మా అయితే కొన్నాళ్ళు స్టార్డమ్లో ఉండి మళ్ళీ మామూలుగా అయిపోవటమా, సక్సెస్ అనేది పర్మనెంటా, లక్ అనేది పర్మనెంటా, ఇవన్నీ చాలా కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ అండ్ కాంప్లికేటెడ్ ఇవి. అంచేత మనం సింపుల్గా చెప్పుకుందాం, మనం సింపుల్గా లెట్ అస్ లివ్ సింప్లీ. సార్ మీకు సజెషన్ అంటే నచ్చదు సార్, సజెషన్లు ఏమి లేదన్నారు. ఓకే సార్ ఒప్పుకుంటాను. లైఫ్ ఎక్స్పీరియన్స్ అనేది కొంతవరకు ఉపయోగపడదు సార్, కొంత కాకపోయినా ఇప్పుడు వచ్చే జూనియర్స్కి. అదే చెప్తున్నా మీకు, లైఫ్ ఎక్స్పీరియన్స్ అంటే లైఫ్ ఇట్ సెల్ఫ్ కాన్స్టెంట్ ఫ్లక్స్, ఎవర్ చేంజింగ్, మొమెంట్ టు మొమెంట్ చేంజ్ అయ్యేదే రివర్. ఓకే, దర్ ఇస్ ఎ సేయింగ్ జెన్ ఫిలాసఫీలో చెప్తారు, యూ కెనాట్ బేత్ ఇన్ ద రివర్ ట్వైస్, యూ కెనాట్ టేక్ బాత్ ఇన్ సేమ్ రివర్ ట్వైస్ అంటారు. ఒకే నదిలో రెండు సార్లు స్నానం చేయటం కుదరదు అని. అంటే అర్థం ఏంటి, ఇట్స్ ఎన్ ఎటర్నల్ ఫ్లో, అట్ ఇస్ కంటిన్యూస్ ఫ్లో, రివర్ వెళ్ళిపోతూ ఉంటుంది, అప్ స్ట్రీమ్ నుంచి డౌన్ స్ట్రీమ్కి వెళ్ళిపోతూ ఉంటుంది. మరి అక్కడెక్కడో పుట్టిన నది వచ్చి డౌన్ స్ట్రీమ్కి వెళ్ళిపోతే మీకు ఇప్పుడు స్నానం చేసిన తర్వాత అదే నీళ్లు కాళ్ళు అక్కడ వెళ్ళిపోయాయి కిందకి, మరి కొత్త నీళ్ళలో స్నానం చేస్తున్నారు. యూ కెనాట్ టేక్ బాత్ ఇన్ ది సేమ్ రివర్ ట్వైస్. జీవితం కూడా అంతే, జీవితం మూవ్ అయిపోతూ ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటుంది, ఇట్స్ లైక్ ఏ ఫ్లో ఆఫ్ రివర్. అంటే యాక్చువల్గా ఏంటంటే మీరు అన్నట్టు అందరూ అలా మూవ్ అవ్వలేదు సార్, ఇప్పుడు ఫెయిల్యూర్ వచ్చిందంటే అక్కడే ఆగిపోతారు, వాళ్ళ గురించి అడుగుతారు. ఎవరు ఆగినా జీవితం ఆగదు చెప్పేది నేను, నువ్వు ఆగకంటున్నా. ఫెయిల్యూర్ వచ్చిందని నువ్వు ఆగితే నువ్వు ఆగిపోతావు కదా. నువ్వు ఫెయిల్యూరు సక్సెస్సే నిన్ను తీసుకెళ్తూ ఉంటుందంటే ఇంకా సక్సెస్ ఎప్పుడు ఎటర్నల్ కాదు కదా, ఫినామినల్ కాదు కదా ఎవరికి. సో అది నువ్వు ఆగిపోవటం, నువ్వు వెళ్ళిపోవటం అనేది దాని మీద డిపెండెంట్ అయ్యి ఉండదు. యూ బికమ్ వన్ విత్ ది ఫ్లో, అంతే, దట్స్ ఆల్. ఆగిపోవటం ఫెయిల్యూర్లు సక్సెస్లు అని పక్కన పెడితే ఎక్స్పీరియన్స్ ఎవరిది ఎవరికి ఉపయోగపడదు. ఎక్స్పీరియన్స్ అనేది ఏంటంటే బట్టతల వచ్చాక దొరికే దువ్వెన లాంటిది. ఉపయోగం ఏంటి, బట్టతల వచ్చింది దువ్వెన దాని ఉపయోగం ఉండదా, ఉండదు కదా. అవునా కదా, నాలా కావాలని గుండు కొట్టి హాయిగా ఏదో బ్రాండింగ్, గుండు సుదర్శన్ అని బ్రాండింగ్, ఆ బ్రాండింగ్తో తిరిగేవాడికి మీరు ఎందు వెళ్ళితే ఉపయోగండి. ఆల్రెడీ నా బ్రాండింగ్ అది, అంచేత నా ఎక్స్పీరియన్స్, నా ఎక్స్పీరియన్స్ నీ ఎక్స్పీరియన్స్ అది, నాకు మళ్ళీ ఇంకో ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో ఎక్స్పీరియన్సింగ్ ది ఎక్స్పీరియన్స్ అండ్ గోయింగ్ అహెడ్ అండ్ లెర్నింగ్ సంథింగ్, గెటింగ్ సంథింగ్ ఆర్ లూజింగ్ సంథింగ్ అండ్ గోయింగ్ అహెడ్. నువ్వు పొందుతున్నావా పోగొట్టుకుంటున్నావా అది వేరే సంగతి, దట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ అంతే. ఓకే, బట్టతలను గుండు చేస్తే మళ్ళీ ఇప్పుడు గుండు సజెషన్గా పేరు వచ్చింది అన్నారు. సో అదొక యూనిక్నెస్, మీరు దాన్ని ఒక ఎక్స్ప్లోర్ చేసారు. అంతే అంతే, ఓకేనా. ఓకే సార్, తెలుగు ఇండస్ట్రీలో మనకి తెలుగు ఇండస్ట్రీ అనగానే గుర్తొచ్చే పేరు సీనియర్ తారక రామారావు గారు, వారితో మీరు వర్క్ చేశారు. సో సక్సెస్ఫుల్గా మనకు తెలిసిన వ్యక్తి, ఆయన దగ్గర నుండి మీరు ఇన్స్పైర్ అయిన పాయింట్స్ ఏంటి? ఇప్పుడు మీరు చూసారా, నాకు తెలియకుండా నేను రెండు చేతులు జోడించు, ఇది స్వర్గీయ కీర్తిశేషులు విశ్వవిఖ్యాత ఎన్టీ రామారావు గారు అనగానే దానికి ఏ ఎన్ని రాసినా ఎంత చెప్పినా అది కంప్లీట్ కాదు. అది దాన్ని మనం ఆయన గ్రంథం, ఆయన ఒక యుగ పురుషుడు, ఆయన ఇట్లా ఏ పదాలు వాడటం కన్నా ఇందాక అనుకున్నట్టుగా కొన్ని జస్ట్ ఒక నమస్కారం అంటే మహానుభావుడు ఆయనకి ఏముందా ఆయన నుంచి అయితే ఒక దాన్ని నేను చెప్పాలి. మీరు అడిగిన దానికి ఆయనతో నేను ఆ శ్రీనాథ కవచావన సినిమా టైంలో, అది నా ఫస్ట్ తొలి సినిమా, అద్భుతమైన సీన్లు పద్యాలు అన్నీ ఉంటాయి, చక్కగా ఆయనతో సీన్స్ అన్నీ ట్రావెల్ అవుతాయి. అటువంటి అదృష్టం ఇప్పటి వరకు ఇండస్ట్రీలో ఎవరికి దక్కలేదు. దక్కబోదంటే ఆయన లేరు కాబట్టి దక్కలేదు ఇంతవరకు. ఇది ఏ ఆర్టిస్ట్కి కూడా తొలి సినిమా కెమెరా ముందుకు వెళ్ళటం పెద్ద ఆయనతో. తొలి సినిమా ఏదైనా పర్లేదు, నాకు తెలిసి సినిమా ఆయనతో కెమెరా ముందుకు వెళ్ళటం, కానీ అలానే ఏదో అక్కడ నుంచోవటం వెనకాల అది కాదు. ఆ సీన్లు, ఆ డైలాగులు, ఆ పద్యాలు, ఆయనతో ఇంటరాక్షన్, ఆయనతోనే అక్కడ స్టే చేయటం, ఒక జీవితంలో ఒక గొప్ప ఒక పరిమళ భరితమైన ఒక అధ్యాయం లాంటిది. అది ఒక అది ఆల్వేస్ ఒక తలుచుకుంటేనే ఒళ్ళు గగ్గురు పడుతుంది. నేనైనా అది నేనైనా అని అందుకని బాపు రమణలకి
నేను దానికి తప్పకుండా కృతజ్ఞత తెలిపాల్సినటువంటి అవసరం ఉంది. ఆయనతో అంటే ఆయన చూసి ఏం నేర్చుకున్నారంటే, ఇప్పుడు ఏదైనా ఒక గ్రంథం చదివి పుస్తకం చదివి ఏం నేర్చుకున్నారంటే చెప్తాం, ఒక గ్రంథాలయమే చదివేనే ఇంకా అది ఒక ఒక్కటే. ఆయన ఏంటంటే చక్కటి, ఆయన ఒక భేషజం, అహంకారం లేని ఒక పసిపిల్లాడి మనస్తత్వం, ఒక క్రమశిక్షణ, కళ పట్ల ఆరాధన, ఇంకా తనే కళ, కళయితను, అంతటి డెడికేషన్. ఆ డెడికేషన్కి ఆయన పర్సానిఫికేషన్ అంతే. ఇంకా ఏమి నేను ఇంకా ఎంతకన్నా కష్టం చెప్పడం చేత. థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ దట్ క్వశ్చన్. Hi, this is Navdeep and please subscribe to Mirror TV. Thank you. Hi everyone, please subscribe to Mirrors. Hi guys, please subscribe Mirror TV. Hi, this is Pradeep Machiraju. Please subscribe to Mirror TV. And please do subscribe to Mirror TV. Hi, this is Nooran Sharif. I wish you all Mirror TV viewers. Subscribe to Mirror TV. Hello everyone. Namaste. I am Ankita Maharana. Please like, share, subscribe Mirror TV. Thank you. హలో అందరికి నమస్తే, నేను మీ సవారి నందు. ఫర్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ నాగశౌర్య అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, నేను మీ జబర్దస్త్ రామ్ప్రసాద్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. హాయ్ గైస్, ఐఎమ్ నవీన్ పోలి శెట్టి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. యూ ఆర్ వాచింగ్ దిస్ ఆన్ మిర్రర్ టీవీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. యూ ఆర్ వాచింగ్ దిస్ ఆన్ మిర్రర్ టీవీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Hi guys, Nanumi Ruksha Dhillon. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe to Mirror TV. Thank you. Hello everyone, my name is Priya Vadlamani. Please like, share and subscribe on Mirror TV. Thank you.